రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రతిపడ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు నష్టం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సాధారణ ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిలిదేవి సత్యరాజు, గండి కొండలరావు, గట్టిం రమణ, గుణభక్తుల రాజుబాబు, ఏనుగు ధర్మరాజు, వాసంశెట్టి శ్రీనివాస్, మదినే బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పెట్టుపాడు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. పెద్దలు, పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఎందుచేతనంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్తో ఈ ధర్నాని ఈ ఆఫీసు వద్ద చేస్తూ ఏఈ గారికి వినతి పత్రం ఇవ్వడానికని రావడం జరిగిందని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాం. ముందు కొండలరావు మాట్లాడారు చాలా విషయాలు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నీ ఎండగట్టారు. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని కైంకర్యం చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను చేయకుండా ఆ నిధులను అన్యక్రాంతం చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే 5-6 సార్లు ప్రజలపై అధిక భారాన్ని మోపి స్లాబ్ పద్ధతులను కూడా మార్చేసి విధానాన్ని చేయడం మేమందరం వ్యతిరేకిస్తున్నాం. వాటిని అన్నింటినీ కూడా విరమించుకోవాలని, అలాగే విద్యుత్ కోత తగ్గించాలని, 24 గంటల కరెంటు పేద అందరికీ ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యుత్కి అతి తక్కువ ధరలతో విద్యుత్తును సరఫరా చేయడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఈ ప్రభుత్వం అధిక భారాన్ని మోపి యూనిట్కి 6-7 రూపాయలు కూడా పెంచేయడం జరుగుతుంది. స్లాబ్ సిస్టంలో 35 యూనిట్ల నుంచి 50 యూనిట్ల వరకు ఒక రేటు, 50 యూనిట్ల దగ్గర నుంచి 75 యూనిట్ల వరకు ఒక రేటు పెంచేసి భారాన్ని మోపుతుంది. కాబట్టి పూర్తిగా ఈ స్లాబ్ పద్ధతిని విరమించి మామూలు పూర్వ పద్ధతినే కొనసాగించాలని కోరుతూ మేము ఈ ధర్నాన్ని నిర్వహిస్తూ ఈ రోజున వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు, కొత్త స్లాబ్ విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి మధ్యతరగతి పేద ప్రజల మీద ఎంతో మోయని భారం విధించింది. ఈరోజు ఒక బల్బ్ వెలిగించిన ఒక ఫ్యాన్, ఒక బల్బ్ వెలిగించిన 30 యూనిట్లు పైన కాలుతుంది. 30 యూనిట్లు పైన దాటిన వాళ్ళకి అధిక విద్యుత్ ఛార్జీలు విజయంతటం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల్ని మోసం చేయటం మీరు చూశారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ ఉంటే ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ఎక్కువగా ఉండి ఈ పేద ప్రజలను దోసుకోవడం జరుగుతుంది. ఏవో కుటుంబానికి 10,000-20,000 ఇస్తున్నారు. ఈ విద్యుత్ ఛార్జీల రూపంలోని, ఈ అధిక పెట్రోల్ రేట్ల రూపంలోని ఈ ప్రజల నుంచి 1,000 రూపాయలు ఈ జగన్ ప్రభుత్వం దోసుకుంటుంది. ఇక మీరు చూసారు, ఎక్కడో ముంపు ప్రాంతాల్లోని పనికిరాని నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో 50,000-100,000 సైట్ ఇచ్చి వెంటనే వాటిని ఇల్లు కట్టుకోవాలని, ఈ మట్టి అవి అక్రమంగా వ్యాపారం చేసుకుంటూ 1,00,000 రూపాయలు వాళ్ళ నుంచి కూడా దోసుకోవడం జరుగుతుంది. ఇసుక కావచ్చు, సిమెంట్ కావచ్చు, మట్టి కావచ్చు, అధిక రేట్ల వల్ల వాళ్ళకి నిర్మాణ ఛార్జీలు 1,00,000 రూపాయలు అవుతుంది. ఈ జగన్ ప్రభుత్వం పూర్తిగా పేద మధ్యతరగతి ప్రజల వ్యతిరేక ప్రభుత్వం. ప్రజలంతా గమనిస్తున్నారు. 2024లో తప్పకుండా ఈ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు.